లేటెస్ట్ టెక్నిక్స్ ఇన్ శాండల్వుడ్ ప్లాంటేషన్ అండ్ కల్టివేషన్ బై ఆనందరెడ్డి మద్దుల పర్వ. శాస్త్రీయ నామం కలిగిన ఈ మొక్క కాంటలేసి కుటుంబానికి చెందిన బహువార్షిక వృక్షం. మన దేశంలో ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు ఆంధ్రప్రదేశ్లలో కొన్ని ప్రాంతాల్లో పెరుగుతోంది. శ్రీగంధం చెట్ల సాగుకు ఎర్రటి ఇసుక నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. సుగంధ ద్రవ్యాల్లో రారాజుగా మనం శ్రీగంధాన్ని పిలవచ్చు. శ్రీగంధానికి పుట్టినిల్లుగా భారతదేశం పిలువబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా శ్రీగంధానికి విపరీతమైన డిమాండ్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీగంధానికి శాస్త్రీయ నామం శాంటాలం ఆల్బం. ప్రపంచం మొత్తం మీద డిమాండ్ ఉన్నా దీన్ని కేవలం 8 దేశాలు మాత్రమే సాగు చేస్తున్నారంటే వింతగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. మొత్తం 190 దేశాలకు ఈ 8 దేశాల నుంచే, అంటే ఇండియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూకలెడోనియా, ఫిజీ ఐలాండ్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, మలేషియా దేశాల నుంచే మిగతా దేశాలన్నింటికి శ్రీగంధం ఎగుమతి అవ్వడం విశేషం. ఇంకా సాయంత్రము మనకి 10 అడుగులకు ఒక మొక్క చొప్పున వేసుకొని మొదల్లో కంది మొక్కని మనము ఆశ్రపు మొక్కగా మనం ఇచ్చినట్లయితే ఈ మొక్క ఎదుగుదలలో బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండాకాలంలో రోజిట్సి రోజు కనీసం ఒక 20 లీటర్ల వాటర్ అన్న మొక్కకి ఇవ్వగలిగినట్లయితే ఫస్ట్ 3 సంవత్సరాలు, ఆ తర్వాత ఈ మొక్కకి వాటర్ తక్కువైనా కూడాను పర్వాలేదు. అలాగే చలికాలంలో కూడాను మనం వాటర్ యొక్క పరిస్థితిని, వాతావరణ పరిస్థితిని చూసుకొని దీనికి ప్రతి వారానికి ఒకసారో 10 రోజులకోసారో వాటరింగ్ ఇచ్చుకుంటే ఈ మొక్క చాలా ఏపుగా పెరుగుతుంది. అధిక వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ మొక్క సాగు కొంచెం అనుకూలంగా కాదు. జూన్ జూలై నెలల్లో దీనికి వచ్చేసి మనము చుట్టూ పాస్ చేసుకొని ఒక 1/2 కేజీ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 1 కేజీ నుంచి 2 కేజీల వరకు వర్మీ కంపోస్ట్ మిశ్రమాన్ని పాదు చేసిన తర్వాత మనం దీని మిశ్రమాన్ని కనుక మనం ఇచ్చినట్లయితే ఈ మొక్క పాదు చుట్టూ ఉన్నటువంటి గడ్డి, అది ఫ్లవ్ కల్టివేటర్ వేసేసుకొని క్లీన్గా చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఈ చెట్టు చూడండి, ఈ తక్కువ వాతావరణం ఎటువంటి అన్ని రకాల వాతావరణంలో తట్టుకుంటుంది, వాటరింగ్ తక్కువైనా కూడాను ఇది తట్టుకుంటుంది. ఇది చాలా మండి జాతి మొక్క. దీన్ని మనం ఎక్కడైనా సరే ఏదైనా పాట్లో కనుక మనము ఏదైనా నరికేసినా కూడాను కొత్త చిగుర్లతో ఈ మొక్క చిగురుస్తుంది. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు లోకల్ విఆర్ఓ గారు సర్టిఫై చేసిన తర్వాత మనకి దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి 2 కానిస్టేబుల్స్ అలా వచ్చి ఈ ప్రతి మొక్కని కౌంట్ చేసుకొని ఎంత హైట్ ఉంది, ఎంత విడుతుంది, ఎంత లెంత్ ఉందో చూసుకొని దీనికి వాళ్ళు లీగల్గా మనకి కటింగ్ పర్మిషన్ ఇస్తే ఆ వచ్చినటువంటి కటింగ్ పర్మిషన్ని మనం తీసుకొని వెళ్ళి లోకల్ బయ్యర్స్కైనా అమ్ముకోవచ్చు. ఇది మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ మనకి ఎక్స్పోర్టింగ్ కానీ వితిన్ ఇండియాలోనే దీని కన్జంప్షన్ చాలా ఎక్కువగా ఉంది. చాలా తక్కువ మంది రైతులు దీని మీద ప్రస్తుతానికి దీని మీద సాగు చాలా తక్కువ మంది రైతులు చేస్తున్నారు. ఇది 12 నుంచి 15 సంవత్సరాల వయసులో ఇది మెచ్యూరిటీకి వస్తుంది. ఇది పెంచాలని మంచి తపన ఉండి ఆర్థికంగా స్థిరపడాలనుకునే వాళ్ళు, ముందు చూపుతో ఈ ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఇది మనం శ్రీగంధంతో పాటు మల్టీ క్రాప్స్ ఏ విధంగా అంటే శ్రీగంధం మొక్కలు మొదట్లో కంది మొక్కలు, అలాగే కొంచెం డిస్టెన్స్లో మామిడి మొక్కలు ఇలాంటి చేసుకోవడం వల్ల ఓన్లీ శ్రీగంధం మీద డిపెండ్ అవ్వకుండా మన ఫ్యూచర్లో మామిడి మొక్కలు, మనం శ్రీగంధం మొక్కలు మామిడి మొక్కలు ఒకసారి వేస్తాం. శ్రీగంధం మొక్కలు కొంచెం లేటుగా పెరుగుతాయి కాబట్టి మామిడి మొక్కలు కొంచెం స్పీడ్గా పెరుగుతాయి. ఈ శ్రీగంధం మొక్కలు మామిడి మొక్కలతో కంపేర్ చేస్తే మామిడి మొక్కలు 3 ఇయర్స్ అయ్యేసరికి అవి కాపు వస్తాయి. శ్రీగంధం మాత్రం 15 to 20 ఇయర్స్ తీసుకునేది మనకు రిజల్ట్ రావడానికి. ఈలోపు మనం దాని మీద డిపెండ్ అవ్వలేము కాబట్టి మధ్యలో మనకి అదర్గా ఇంకా ఇన్కమ్ చూసుకోవడానికి మనం డిఫరెంట్ పంటలు వేసుకోవచ్చు. మనం ఏంటంటే కంది, మినుము, పెసవ, అలాగే ఇప్పుడు ఏంటి మేము వేసాం, నువ్వు వేసాం చూడండి అక్కడ డ్రిప్తో పాటు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మేము నువ్వు వేసాం కాబట్టి దాన్ని నువ్వు తగ్గట్టు అంటే స్ప్రింక్లర్లు వాడు. స్ప్రింక్లర్ల వల్ల చాలా వాటర్ సేవ్ అవుతాయి మనకి, దానివల్ల చాలా ఉపయోగం అంటే తొందరగా తడిసిపోయింది వాటర్ దానికి ఎక్కువ సరిపడ తీసుకునేది. ఇంకా పంటలు సాగు చేసేటప్పుడు ఏంటంటే మనం మెయిన్గా నీటి వాటర్ చూసుకోవాలి. వాటర్
మనం వాటర్ లెవెల్ తక్కువ ఉంది కాబట్టి మనకి మనం డ్రిప్ ఇరిగేషన్ యూజ్ చేసుకుంటే మనకు చాలా ఉపయోగపడుద్ది. డ్రిప్ ఇరిగేషన్ గవర్నమెంట్ సబ్సిడీ కింద మనకు అందిస్తుంది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మేము మామిడి మొక్కలకి, గంధం మొక్కలకి, తేగు మొక్కలకి, ఇంకా చాలా అన్నిటికి మేము డ్రిప్ ఇరిగేషనే వాడుతున్నాం. ఇంకా చూడండి సైడ్న మనం తేగు మొక్కలని దాంట్లో కూడా డ్రిప్ ఇరిగేషన్ వల్ల చాలా ఉపయోగం ఉంది. మనం వాటర్ వేస్ట్ కాదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలంలో మేము ఓన్లీ సేంద్రీయ వ్యవసాయం అండి, అంటే ఓన్లీ జీవామృతం, ఇంకా వేరే ఏమీ కావాలి, మందులు ఏమి వేయకుండా జీవామృతంతోనే ఓన్లీ పంటలు పండిస్తున్నామండి. మేము ఆ గంధం మొక్కలకి కూడా జీవామృతం, మామిడి మొక్కలకి, అన్నిటికీ అదే వాడుతున్నాం. అన్నిటికీ డ్రిప్ ద్వారా ఎక్కిస్తాం. ఆ మామిడి మొక్కలు వేసి మేము 6 నెలలు అప్పుడు తెచ్చామండి ఆ మొక్కలు. ఇప్పుడు మామిడి మొక్కలకి 2 ఇయర్స్ అయింది. ఆ 2 ఇయర్స్లో ఇంత పెద్దగా ఏపుగు తొందరగా బాగా పెరిగింది, మంచి రిజల్ట్ వచ్చిందండి. ఇంకా నెక్స్ట్ 1 ఇయర్ అయితే మనం ఆ మామిడి మొక్కల నుంచి కూడా మంచి రిజల్ట్ వచ్చింది మనకి. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటూ, టెక్నాలజీ అంటే డ్రిప్ ఇరిగేషన్, నెక్స్ట్ స్ప్రింక్లర్స్, సేంద్రీయ వ్యవసాయం, మనం ఇలాంటివి వాడుకొని తక్కువ ఖర్చుతో అధిక ఆదాయాన్ని ఈ విధంగా మనం. డ్రిప్ ఇరిగేషన్ ఎందుకు మనం మెయిన్ ప్రిఫర్ చేస్తున్నాం అంటే, మేము బోర్ వేపీక ముందులో మేము వాళ్ళకి ఫస్ట్ 2 2 మంత్స్ 3 మంత్స్ దాకా మేము చేతితో పోతాం. అప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది. నెక్స్ట్ మనకి ఈ టెక్నాలజీ డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగించుకుంటూ మొక్కకి అంటే డ్రాప్ అదే డ్రాప్స్ పడతామంటే అప్పుడు మొక్క కూడా వాటర్ ఎక్కువ అవ్వకుండా కరెక్ట్గా వాటి అంతగా అది తీసుకుంటుంది. ఈ మొక్కలు ఇప్పుడు మనం శ్రీగంధం మొక్కలు వేసి మనం 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్లో ఇవి కూడా మంచి స్పీడ్గా ఎదిగినాయి. ఇవి మనకి ఇంకా 15 15 టు 18 ఇయర్స్లో మనకి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మనం మొక్కలప్పుడు అక్కడ మొదలు చుట్టూ గడ్డి లేకుండా చూసుకోవాలి. 2 3 ఇయర్స్ వరకు ఆ మొక్కలు కొంచెం హైట్ పెరిగేదాకా మనం గడ్డి లేకుండా కింద క్లీన్ చేసుకోవాలి. అలాగే వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు నీళ్ళు నిలవకుండా మొదల దగ్గర చూసుకోవాలి, పాదులు చేసుకోవాలి మనం. అలాగే ఎరువులు ఇలాంటి వర్మి కంపోస్ట్లు ఇలాంటివి వాడుకోవచ్చు. అసలు మందు అనేది వాడకూడదండి. మందు వాడితే ఆ శ్రీగంధం మొక్క అనేది ఎంపనే దాని ఎఫెక్ట్ 1 1 or 2 డేస్లో మొక్క చచ్చిపోయిందండి. మందు వాడితే ఎలా ఉండిద్ది దీంట్లో. ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ మనకి సోలార్ సిస్టమ్ కూడా అందిస్తుంది రైతులకి. 90% సబ్సిడీ ఇస్తుంది. మనం కేవలం 55,000 కట్టుకుంటే మనకి ఆ సోలార్ వాళ్ళే బిగిస్తారు. మనం బోరే చూపిస్తే వాళ్ళే వచ్చి మోటార్ ఇవన్నీ బిగిస్తారు. సోలార్ సిస్టమ్ కరెంటుతో మనం ఇబ్బంది పడకుండా నైట్ టైంలో ఓన్లీ పగలే మనం ఎన్న ఉందని చెప్పు అది రోజుకి వచ్చేసరికి 9 to 10 అవర్స్ రన్ అయ్యింది మోటారు. ఆ రన్ అయిన టైంలో మనకి వాటర్ సరిపోతున్నాయి. మనం కరెంట్ గురించి ఆలోచించుకోకుండా thank you.
ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.